మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా దీక్షలను చేపడుతున్నామని నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. కాకినాడలో గల అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా నారా లోకేష్ యోజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సుబ్బు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు కర్రి వీరబాబు పాల్గొన్నారు. చాలా మంది బాధపడుతున్నారు, ఎందుకంటే ఇంటిలో ఒక పెద్ద కొడుకుగాను తండ్రిగాను పెద్దనాన్నగాను చిన్నాన్నగాను అరెస్ట్ అయ్యని ఆలోచించుకుని రెండు రోజులు నిద్రాహారాలు తిండులు లేకుండా ప్రతి ఒక్కరు కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని తలుచుకుంటున్నారు. మరి ఈరోజు ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేక దొంగ కేసులు పెట్టి నాయకులని కార్యకర్తలని ఆఖరికి మా నారా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ ఉనికిలు లేకుండా చేద్దారనుకుంటున్నారు. అది మీ కలలాగానే ఉంటుంది. వచ్చేది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనమందరం చూస్తాం. మరి రెండు రోజులు వణుకు బెనుకు కూడా లేకుండా మరి తాను చేయని తప్పుకి లేనిపోని శిక్షలకి మరి చాలా దారుణంగా ఈ అధికార పార్టీ వారు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే తెలుగుదేశం పార్టీ నిజాయితీ గెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే విడుదలవ్వాలని కోరుకుంటూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు.